నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ వీడియో ఛానల్ స్వాగతం. ఈరోజు మనం వినాయకుడిని చూద్దాం గైస్. నేను ఈ వినాయకుడిని అందరినీ చూశాను గైస్, మీకు కూడా చూపిస్తున్నాను గైస్. మీరు కూడా చూసి ఆనందిస్తారని, నా ఆనందంలో మీరు పాలు పంచుకుంటారని చూపిస్తున్నాను గైస్. ఇక్కడ బాంబేలో ఉండే వినాయకుడు గైస్, అలా పెట్టారు గైస్ ఇక్కడ మా ఊళ్ళో. అలాగే ఇది చంద్రయాంత్రి కూడా రాకెట్ చేసి పెట్టారు గైస్. ఈ వినాయకుడిని పెట్టిన చోట చూడండి గైస్, చంద్రయాంత్రి. ఇక్కడ కూడా వినాయకుడు, చిన్న వినాయకుడు ఉన్నాడు చూడండి గైస్. ఇదిగోండి గైస్ మన చంద్రయాంత్రి. అలాగే విక్రమ్ ల్యాండర్ రోవర్ ఉంది చూడండి గైస్ ఇక్కడ. ఇప్పుడు ఇంకొక వినాయకుడు గైస్. ఇక్కడంతా బాగా డెకరేషన్ చాలా బాగా చేశారు గైస్, సూపర్గా ఉంది గైస్. చూడండి గైస్ ఎంత బాగుందో డెకరేషను. ఇక్కడ కూడా అంతే గైస్, వినాయకుడు బాంబేలో ఉండే వినాయకుని లాగే గైస్ ఈ వినాయకుడు. చూడండి గైస్ ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు చూడండి గైస్. అలాగే ఇక్కడ ఇలక కూడా ఉంది చూడండి గైస్, అక్కడే లడ్డు కూడా ఉంది. అక్కడ బాగా సింహాసనం మీద కూర్చునేంత బాగున్నాడు చూడండి గైస్. అక్కడే ఇక్కడ ఇంకొక వినాయకుడు గైస్, ఈ వినాయకుడు కూడా చాలా పెద్దగా ఉన్నాడు గైస్. చూడండి గైస్ ఇది మాత్రం పుష్ప వినాయకుడు అంట గైస్. చుట్టూ ఎలకలు ఉన్నాయి చూడండి గైస్. ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు కదా గైస్. ఇది కల్కి వినాయకుడు అంట గైస్ ఇక్కడ ఉండేది. ఈ విగ్రహము ఈ వినాయకుడు శంఖం మీద కూర్చున్నాడు చూడండి గైస్. వినాయకుడు శంఖం పైన. ఇక్కడ ముందర ఇంకొక చిన్న వినాయకుడు గైస్. మీరు కూడా ఎంతమంది వినాయకుడిని చూసారో కామెంట్లో తెలపండి గైస్. చూడండి గైస్ ఎంత బాగున్నాడో ఈ వినాయకుడు అయితే, ఉయ్యాల ఊగుతా ఉన్నాడు. దగ్గ మెలిసిపోతే ఈ వినాయకుడు సూపర్గా ఉన్నాడు చూడండి గైస్. ఆ లైట్లు ఆ అలంకారం చాలా బాగుంది గైస్ ఈ వినాయకుని విగ్రహం. ఇక్కడ ఇప్పుడు ఇంకొక వినాయకుని దగ్గరికి వచ్చాము. ఇక్కడంతా దశావతారాలన్నీ ఉన్నాయి చూడండి గైస్ మొత్తం. ఇక్కడ ఫస్ట్లో ఏంటిలోని ఇట్లా పెద్ద పెద్ద ఏనుగులు అలాగే దశావతారాలు కూడా ఉన్నాయి గైస్. ఇక్కడ చాలా బాగుంది గైస్ వినాయకుడు విగ్రహం కూడా చాలా బాగుంది చూడండి గైస్. దశావతారాలన్నీ, ఇది వరాహ అవతారం చూడండి గైస్. ఇది నరసింహ అవతారం. అలాగే వామన అవతారము అన్నీ ఉన్నాయి చూడండి గైస్. ఇదిగోండి గైస్ ఇక్కడే వినాయకుడు పెద్దగా చాలా పెద్దగా ఉన్నాడు గైస్. ఈ వినాయకుడు కూడా ఇదిగోండి గైస్, వామన అవతారం, బలరాముడు, అలాగే కృష్ణుడు. చూడండి గైస్ దశ అవతారాలు ఉన్నాయి. అలాగే కల్కి అవతారం ఇదిగోండి గైస్. మళ్ళీ మన వినాయకుడు ఇక్కడ చూడండి గైస్, చాలా బాగా డెకరేషన్ కూడా చేశారు చూడండి గైస్. ఇక్కడంతా చిన్న చిన్న వినాయకులు ఉన్నారు. అలాగే ఇక్కడంతా ఇక్కడ పెద్దది ఏనుగు చూడండి గైస్. డెకరేషన్ మొత్తం ఫుల్గా చాలా బాగా చేశారు, చాలా గ్రాండ్గా చేశారు చూడండి గైస్. ఇవన్నీ తలుపులు గైస్, మొత్తం 5 తలుపులేమో ఉన్నాయి గైస్. డెకరేషన్ మొత్తం ఇక్కడ అద్దెపోయింది గైస్, చాలా బాగుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం గైస్ ఇంతమంది వినాయకుని చూడడము, ఇదే ఫస్ట్ టైము. ఇదంతా అయిపోయింది కదా గైస్, ఇక్కడ వేరే చోట వచ్చాము గైస్ మనము. చూడండి గైస్ బయటనే, ఇక్కడ చూడండి గైస్ వినాయకులు బయట అంత 5 మంది ఉన్నారు. లోపల గైస్ ఈ వినాయకుడు, ఇక్కడ చిన్న వినాయకుడు ఉన్నాడు. ఇది ఇంకొక వినాయకుడు గైస్, శివుడు వినాయకుడు ఇద్దరు ఉండేది. ఇది ఇంకొక చోట గైస్, ఇక్కడ సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు గైస్ ఉండేది. ఎంత బాగుందో చూడండి గైస్. ఇక్కడ కూడా చాలా బాగుంది చూడండి గైస్. ఇక్కడ శివునికి నీళ్ళు కూడా పడుతున్నాయి గైస్, శివుని పైన నుంచి నీళ్ళు. ఇక్కడ లోపల గైస్ చూడండి గైస్ ఎంత, ఇది ఛత్రపతి శివాజీ టైప్లో గైస్ వినాయకుడు. ఈ వినాయకుడు కూడా చాలా పెద్దగా ఉన్నాడు గైస్,
చూడండి గేస్ వీళ్ళకి ఎంత పెద్దగా ఉందో. ఈ వినాయకుడు చాలా బాగున్నాడు గేస్. నాకైతే ఈ వినాయకుడు చాలా బాగా అనిపించింది గేస్. మీకు ఏ వినాయకుడు నచ్చాడో కామెంట్లో తెలపండి గేస్. అలాగే ఇక్కడ కాళికాదేవి, అలాగే వినాయకుడు. చూడండి గేస్ ఇక్కడ నంది పైన వినాయకుడు. ఈ వీడియో కింద గేస్ బాయ్.